వరాహలక్ష్మి నరసింహస్వామి సోదర శ్రీ పాదాలమ్మ పండుగ సింహగిరి వాస్తవ్యులు జరుపుకోవడం అదృష్టమని భీమిలి మాజీ శాసనసభ్యులు కర్రీ సీతరం అన్నారు సింహాద్రి అప్పన్నకి పైడితల్లమ్మ బంగారమ్మ పాదాలమ్మ సోదరి పైడి పైడితల్లి అమ్మవారు అమ్మాయిని స్వామివారు వివాహం చేసుకున్నారని ఆయన అన్నారు అంత చరిత్ర కలిగిన సింహాద్రి అప్పన్న దేవాలయానికి అనుసంధానమైన గ్రామ దేవతల్ని పూర్వం పెద్దలు మాకు చెప్పడం జరిగింది ఈ రోజు పాదాలమ్మ పండుగ చేయడంలో యువకుల్ని సమన్వయపరిచి ముగ్గు కిరణ్ కుమార్ ని అభినందిస్తూ శ్రీ పాదాలమ్మ వారు మా కాలనీ వాసులందరినీ సింహగిరి వాసుల్ని చల్లగా చూడాలని అదే విధంగా ఇక్కడ ఉన్న మా గిరిజనుల్ని కూడా అమ్మవారు చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ వేడుకుంటున్నానని అన్నారు శ్రీ శ్రీ వరహాలక్ష్మి స్వామి వారి సోదరైనటువంటి శ్రీ పాదాలమ్మ పండగ ఈరోజు మా కోలంలో జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం మరి ముఖ్యంగా శ్రీ వరహలక్ష్మీనరసంహ స్వామివారికి పైడితల్లి అమ్మవారు పాదాలమ్మవారు బంగారమ్మ వీళ్ళందరూ కూడా సిస్టర్సు మరి పైడితల్లి అమ్మవారి అమ్మాయినే స్వామివారు పెళ్లి చేసుకున్నారు అంత హిస్టరీ గల కోవిల్ ఇవన్నీ కూడా ఇవి ఇప్పుడు కావు దేవుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి కూడా శ్రీ అమ్మవార్లు పాదాలమ్మవారు కానీ పైడితల్లి అమ్మవారు కానీ బంగారమ్మ కానీ ఇక్కడ సత్యమ్మ తల్లి కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచే పూర్వం మన పెద్దలు పండగలు చేస్తున్నారు దాన్ని ఆనవాయితీగా మరి ఇప్పుడు కురవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ పాదాలమ్మవారి పండగ చేయడం చాలా శుభసూచకం మరి ఈ పండగ చేయడం వల్ల ఇక్కడ ఉన్న కుటుంబాలే కాకుండా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారు చల్లగా చూస్తారని మరి కాలనీ వాసులు ఎంతో ఘనంగా ఈ పండుగని సాయంకాలం బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ పెట్టారు మా కిరణ్ గారు ముగ్గు కిరణ్ గారు వాళ్ళ బృందం కుర్రాళ్ళు అందరూ కూడా ఆ ప్రోగ్రామ్స్ కూడా అందరూ చూసి తిలకించి ఆనందించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈవేళ ఇంత అడావుడిగా పండుగ జరుగుతుందంటే ముఖ్యంగా ముగ్గు కిరణ్ ఎంతో కృషి ఇందులో ఉంది మరి ఆయన్ని మనం అందరం కూడా కాలనీ తరపుని మరి సాయంకాలం సన్మానం చేయాలకి కాలనీ తరపున అందరూ కూడా కుర్రాలు కాబట్టి ముగ్గు కిరణ్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం